లో పొరపాటు చిరంజీవి గారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరపున అనేక రకమైన సేవా కార్యక్రమాలు సహాయ కార్యక్రమాలు లాక్డౌన్ వచ్చినప్పుడు సినీ రంగ కార్మికులు రోడ్డు మీద పడి వాళ్ళు కనీస ఆ జీవనానికి దూరమైనప్పుడు వాళ్ళందరికీ కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆర్థిక సహాయం అందించి కష్టకాలంలో కార్మికుల్ని సినీ కార్మికులను ఆదుకున్న వ్యక్తి చిరంజీవి గారు ఆయన ప్రజల్లో అవగాహన కల్పించాలని అనేక సందర్భాల్లో టీవీల్లో మరి కొన్ని రకాల పాటలు అవగాహన కార్యక్రమం మాస్క్ ధరించండి భౌతిక దూరం పాటించండి ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు కట్టుకోని అనేక రకమైన అవగాహన కార్యక్రమాలు ఈ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఒక ఈ కోవిడ్ మహమ్మారి అరికట్టడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ అలాగే ఈ ప్లాస్మా థెరపీ వచ్చినప్పుడు ప్లాస్మా థెరపీ కూడా చేయటానికి ముందుకు ప్రచారం చేయటానికి కూడా ఆయన ఎంతో కృషి చేశారు తనతో పాటు తనతోటి సినీ రంగ ప్రముఖులను హీరోలను హీరోయిన్లను కూడా ప్రభావితం చేసి వాళ్ళతో కూడా మనం అందరం కలిసి ప్రచారం చేద్దాం ఈ కోవిడ్ మహమ్మారిని తరిమి కొడదామని చెప్పి అనేకమైన సందేశాలు ఇచ్చారు ఆయన అలవాట్లో పొరపాటు నాగార్జున గారు పక్కన ఉన్నప్పుడు ఆయన పెట్టుకోలేదు ఈయన చేతిలో మాస్క్ ఉంది చేతిలో చెక్ ఉంది మాస్కు చెక్కు రెండు చేతుల్లో ఉన్నాయి ఆయన చిరంజీవి గారు ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారికి మాస్క్ లేదు చిరంజీవి గారికి లేదు నాగార్జున గారికి లేదు అక్కడే ప్రధాన కార్య మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ గారు మాత్రం ఆయన మాస్క్ ధరించి ఉన్నారు ఈ విఐపిలు వెనకాల ఉండే పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ పిఎస్ఓలు అంటారు వాళ్ళు మాత్రం మాస్కులు ధరించి ఉన్నారు ఇది ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ గుర్తు చేయవలసిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు బిజీ ఉంటారు ఏదేమైనా ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉండి అయ్యా మాస్క్ పెట్టుకోండి అలాగే మనం లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడ ఉండే సెక్యూరిటీ సిబ్బంది సార్ ఎక్స్క్యూజ్ మీ క్షమించండి మీరేమనుకోనంటే మీ చేతిలో ఉన్న మాస్క్ పెట్టుకోండి అని ఒక్కసారి గుర్తు చేసి ఉంటే బాగుండేది ఏమైనా వారి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఈ సినీ రంగ ప్రముఖులు మాస్కు ధరించలేదు ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకు కూడా మాస్క్ లేదు ఇది అలవాట్లో పొరపాటు వాళ్ళ సంకల్పం మాస్క్ ధరించాలని చేతిలో పెట్టుకున్నా అది ఆ సమయానికి ఆలోచన రాకపోవటం ముఖ్యమంత్రి గారు కూడా అనాలోచితంగా ఆయన పెట్టుకోకుండా ఆయన మామూలుగా ఒక రైతు ఆ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి మోడీ గారు పెట్టుకున్న విధంగా ఆయన ఖండవాణి ముఖానికి నోటికి ముక్కుకి కప్పుకుంటారు ఆయన ఎప్పుడు మీటింగులు జరిగినా మరి శాసనసభలో కానీ లేకపోతే కేబినెట్ సమావేశాలు కానీ అధికారుల సమీక్షలో కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన ఒక కండవ వేసుకునే కండవతో కప్పుకోవటం ఆయనకి అలవాటు ఈరోజు అది మర్చిపోయారు ఇంకోటి నడుస్తూ నడుస్తూనే యథాచనంగా యథాలాపంగా చెయ్యి చిరంజీవి గారి మీ మీద వేయటం జరిగింది అంటే అది కావాలని సినీ ప్రముఖులు చేయలేదు ముఖ్యమంత్రి గారు చేయలేదు ఇది అలవాట్లో పొరపాటులాగా ఆదమరుపుగా జరిగిన ప్రక్రియ ఏది ఏమైనా మనం ఆయన చిరంజీవి గారు చేసినంత ప్రచారం కోవిడ్ గురించి ఎవరు చేసి మరి పాటలు రాసే వాళ్ళతో గేయ పాటలు రాయించారు పాటలు పాడే వాళ్ళతో పాటలు కట్టించారు దాంతో ఆర్కెస్ట్రా సమకూర్చి మరి అవన్నీ చేసిన వ్యక్తి ఈరోజు ఆయనే పాటించబోటం అనేది కొంత విమర్శలకు తావిచ్చిన ఒక మంచి వ్యక్తి మంచి సంకల్పం గల వ్యక్తి ఆయన కావాలని మాత్రం ఉద్దేశపూర్వకంగా చేయలేదు అహంభావంతో అంతకంటే చేయలేదు అది ఒక పొరపాటు అలవాట్లో పొరపాటుగా జరిగిన నుంచి అహంభావం మాత్రం కాదు నన్ను ఏం చేయలేదే చేయదలే కోవిడ్ అని మాత్రం కాదు పాపం చేతిలో మాస్క్ ఉంది అది హడావిడిగా వెళ్ళే ప్రక్రియలో ఆయన ధరించలేదు అది వాస్తవం